పరిసరాల పరిశుభ్రతతోనే సురక్షిత నగరం సాధ్యమని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీశ అన్నారు. ఉత్తర నియోజకవర్గంలోని 14వ వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజుతో కలిసి వార్డులో సుడిగాలి పర్యటన చేశారు. స్వచ్ఛ సర్వేక్షణలో నెంబర్ 1 సాధనే లక్ష్యంగా జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ క్షేత్రస్థాయి పర్యటనలను చేశారు. 14వ వార్డులోని ఎన్ఆర్ఏ హాస్పిటల్, సీతమ్మధార, రామకృష్ణనగర్, బిలాల్ కాలనీ, ఏఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉత్తర వాయుకప్పా ఇన్ఛార్జ్ కేకే రాజు, స్థానిక కార్పొరేటర్ అనిల్ కుమార్లతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గుడ్డ సంచులను, డస్ట్బిన్లను పంపిణీ చేశారు. నిబద్ధతతో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రతి కార్మికుడు నిబద్ధతతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. బిలాల్ కాలనీ ఏఎస్ఆర్ నగర్ ప్రజలకు 4.98 లక్షలతో నిర్మించిన మంచినీటి సదుపాయాలు కమిషనర్ ప్రారంభించారు. వార్డులో కాలువలు, రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, గడ్డల్లో పొడిగలు తీయించాలని కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు కమిషనర్ను కోరారు. వీటన్నింటినీ తక్షణమే పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈవేళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన విశాఖ స్వచ్ఛ విశాఖలో భాగంగా మొదటి ర్యాంక్ సాధించే దిశలో భాగంగా ఈరోజు కమిషనర్ గారితో కలిసి బడ్డు పర్యటనలో భాగంగా అందరితో ఫీడ్బ్యాక్ తీసుకోవటం, ర్యాంకింగ్లో మొదటి స్థానం సాధిస్తామని ఇవాళ గర్వంగా చెప్పినాం. ప్రస్తుతానికి అయితే ఇండియాలోనే విశాఖపట్నం మొదటి ర్యాంకులో ప్రస్తుతానికి ఇవాళకి ఉంది, రెండో ర్యాంకులో ఢిల్లీ ఉంది. కాబట్టి అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే అందరూ కూడా క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తే మన నగరం మొదటి ర్యాంక్ సాధిస్తే మన నగరం ఇంకా బాగా ఉన్నతంగా అభివృద్ధి చెందుద్దని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అలాగే ప్రజలతో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టి ఉన్నాము. ప్రత్యేక రెండు వేల 22లో మన నగరానికి మెరుగైన ర్యాంక్ తీసుకురావడానికి ప్రతి ఎప్పుడు సహకరించాలి మా కోరుతూ ఉన్నాము. సో ముఖ్యంగా సరిచిత ప్రజలతో వేరు చేయడము, అలాగే మనం పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడము, పాలిథిన్ నిషేధించడము, ఇటువంటి కార్యక్రమంలో ప్రజలు అమేకమై మన నగరాన్ని ఒక అందంగా, స్వచ్ఛంగా, అలాగే క్లీన్ అండ్ క్లీన్ సిటీగా తీసుకెళ్ళాలని ఈ సందర్భంగా. సిటిజన్ ఫీడ్బ్యాక్లో ప్రస్తుతం ముందంజలో ఉన్నప్పటికీ ఇక మీదట కూడా దాన్ని వేగవంతం చేయాలని కోరారు. ప్రతి వాలంటీర్, కార్యదర్శి, 200 మందికి పైగా ప్రజలతో సిటిజన్ ఫీడ్బ్యాక్ చేయించాలని ఆదేశించారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీని నిర్వహించారు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి, జెడ్సీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.